నవదుర్గా సేవా సమితి వారి అమ్మవారి పీఠం ఎన్నో సంవత్సరాలుగా భక్త మార్కండి దేవాలయంలో పూజలు అందుకుంటుండగా దుర్గామాత పీఠం గత 2 రోజుల క్రితం గోవిందపల్లి మోతిశ్వాలలో నూతనంగా నిర్మాణం అవుతున్న దుర్గామాత పనులు ప్రతిష్ఠించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 6 రోజుల పాటు జూన్ 9 నుండి 14 జూన్ వరకు నిర్విరామంగా అఖండ శ్రీ లలితా సహస్రనామ పారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 2వ రోజు మహిళలు విశేష సంఖ్యలు పాల్గొన్నారు. మరియు వందలాది మంది భక్తులు రాత్రిపూట నిర్విరామ శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నారు. నిర్విరామంగా జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో పాల్గొంటున్న భక్తులకు ఉదయం అల్పాహారము, పగలు భోజనము, రాత్రి అల్పాహారం మరియు 24 గంటల పాటు మంచినీరు ఛాయ్ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చెంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ గురు వృందవణ శ్రేణి కణకోటీర మండిత అష్టమి చంద్ర విద్రాజ దళిక స్థల శోభిత ఉప చంద్ర కలంకాభ మృగనాభి విశేషత వదన స్మర మాంగళ్య గృహ సేవా సమితి ఆధ్వర్యంలో 8వ తేదీ గురువారం అమ్మవారి యొక్క పీఠం స్థాపన జరిగింది. శుక్రవారం 7:05 అఖండ గ్రంథపారాయణ కార్యక్రమం సాగుతోంది. అందులో భాగంగా ప్రతి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ అల్పాహారం, రాత్రి అల్పాహార కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. మాతలు అధిక సంఖ్యలో వచ్చి గ్రంథపారాయణ చేస్తున్నారు. ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శనానికి వస్తున్నటువంటి అఖండమైనటువంటి భక్తులందరికీ కూడా నవదుర్గా సేవా సమితి పక్షాన, భక్తులందరి పక్షాన కృతజ్ఞతాభివందనాలు. జై భవానీ.